వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటున్నారు మహామంత్రోపాసకులు, వాస్తు జ్యోతిష్య పండితులు శ్రీ మాడుగుల శివప్రసాద్ గురుజీ గారు. మరి ఆయన అడిగి రాశి ఫలాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. అమ్మా ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఇప్పుడు శుక్ర శని కలయిక జరగబోతోంది ఫిబ్రవరి 16 నుంచి అని అంటున్నారు. మరి ఈ రాశులకు అన్ని 12 ద్వాదశ రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది ఈ కలయిక, ఎటువంటి మార్పునివ్వబోతోంది? మంచిదమ్మా. శ్రీ మహాగణాధిపతయే నమః, ఐం మహాసరస్వత్యే నమః, శ్రీ లలితాంబికాదేవియే నమః. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుగారు, రాబోయేటువంటి ఉగాది వరకు తులారాశి వారికి ఏ విధంగా ఉంది, వారు ఎలా ఈ రాశి ఫలాలని తీసుకోవాల్సి ఉంటుంది? తులారాశి వాళ్లకు ఉగాది పండుగ ముందు రోజు వరకు ఎలా ఉంటుంది అనేటువంటిది ప్రశ్న. వీళ్ళు తులారాశి వాళ్లకు కూడా బాగుంది. వీళ్లకు నేను గతంలో కూడా ఒక మాట చెప్పానమ్మా, ఎందుకంటే ఒక చోట ఏదో ఒక 10 రూపాయలు పెడుతూ ఉన్నప్పుడు ఆచి తూచి అని కాకుండా, అంటే ఏదో ఇంతెందుకు అంతెందుకు అనేటువంటి భావన కాకుండా కాస్త సరేలే అని గనక పెట్టగలిగినారు అంటే పెట్టినంత 10 ఇంతలు వస్తుంది అని దాని అర్థం. అలా లెక్కాచారము కాకుండా జాగ్రత్తగా గనక సరేలే అని పెట్టుకోగలిగితే వీళ్ళు ఎంత పెడితే అంత వస్తుంది. అట్లని నేను చెప్పినానని 10 రూపాయలు పెట్టాల్సిన చోట గురుగారు చెప్పారు కదా అని 100 రూపాయలు పెడతానని పోగొట్టుకోవడం కాదు. అయితే ఏ ఏ రంగాల్లో ఉండేటువంటి వాళ్లకు ఆయా రంగాల్లో ఏవో ఉంటాయి, కొన్ని పెట్టక తప్పదు 10 రూపాయలు. అలా పెట్టినప్పుడు వాళ్లకు కలిసి వచ్చేటువంటి అవకాశంగానే ఉన్నది ఎక్కువగా. తులారాశి వాళ్లకు కూడా ఈ 2 నెలలు చాలా కీలకమైనటువంటి నెలలుగా భావించాలి తులారాశి వాళ్ళు. వీళ్లకు రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థల్లో కానీ, తులారాశి వాళ్లకు బ్యాంకుల్లో పనిచేసేటువంటి వాళ్లకు కానీ, ఇంకెక్కడైనా సరే ఏ రంగం వాళ్ళకైనా అనుకున్న ఫలితాలు అనుకున్నట్టుగానే వస్తాయి, కానీ అనుకున్న సమయానికి కాకుండా కాస్త తర్వాత సమయానికి చేరడం అనేది జరుగుతుంది వీళ్లకు. అంటే ఆ కొంచెంలోనే నాకు సమయానికి రాలేదే అని కించిత్ మానసికమైనటువంటి క్లేశము వీళ్లకు ఉండినా సరే ఇప్పటికైనా వచ్చింది కదా ఓ మేలేలే అని సంతోషపడేటువంటి విధానంగానే వస్తాయి. అలా తులారాశి వాళ్లకు మేలు జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది. తులారాశి వాళ్ళ యొక్క సంతానము కూడా యోగవంతంగానే వాళ్లకు జరిగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని మేలు జరుగుతాయన్నమాట సంతానానికి, తులారాశి వాళ్ళ యొక్క సంతానానికి. వీళ్ళకు కూడా బంధువుల నుంచి, శ్రేయోభిలాషుల నుంచి మంచి శుభవార్తలు వినేటువంటి అవకాశం ఉన్నది ఈ నెల లోపల. అదొక యోగంగానే ఉన్నది, మేలే జరుగుతుంది గాక వీళ్ళకు తులారాశి వాళ్లకు. ఎక్కువగా రియల్ ఎస్టేట్ సంస్థలలో పనిచేసేటువంటి వాళ్లకు కానీ, లేదు పనిచేసే వాళ్ళు కాకుండా రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసేటువంటి యజమానులకు కానీ, వీళ్లకు చిన్నపాటి మధ్యలో కాస్త వివాదాలు, భూ వివాదము కానీ, చిన్నపాటి మనస్పర్ధలు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ అయినా అవన్నీ కూడా పక్కకు పడేసి వీళ్ళు ముందుకు రాకెట్ లాగా దూసుకువెళ్ళేటువంటి అవకాశం ఉంది. అంటే వీళ్ళు కొంచెం వాళ్ళ వ్యూ వాళ్ళకు ఉంటుంది, అట్లా వాళ్ళ వ్యూ ప్రకారంగానే వాళ్ళు కొంచెం ముందుకు వెళ్ళి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు సాధించుకోగలిగినటువంటి దాంట్లో మంచి దిట్టలు వీళ్ళు. అంటే ఎదటి వాళ్ళని ఎలాగైనా మెప్పిస్తారు, మెప్పించి వాళ్ళకు అనుకూలంగా ఏం కావాలన్నా అవి చేసుకోవడంలో మంచి దిట్టలు అన్నమాట. అలా వాళ్ళు చేసుకోవడానికి సిద్ధపడి చేసుకుంటారు కూడా. అలా మేలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందమ్మా వీళ్ళకు కూడా. అయితే వీళ్ళకు కూడా కొత్త వాళ్ళు పరిచయం కావచ్చు,
కొంచెం జాగ్రత్తలు తీసుకొని వాళ్ళతో అడిగేస్తే మంచిది. దూర ప్రయాణాలు కొంచెం జాగ్రత్త వహిస్తే మంచిది. దూర ప్రయాణాలకు ఇవి ఇంతవరకు వాళ్ళకు జరుగుతాయమ్మా, మేలే ఉంది, అనుకూలంగానే ఉంది గాక. విన్నారు కదండి తులారాశి వారు కొద్దిగా కొద్దిపాటి జాగ్రత్తలతో మీ రాశి ఫలాలు అయోగ్యంగా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు గురువుగారు. ధన్యవాదాలండి.